ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది కదా అది కొట్టేసి దాని పక్కన ఒక గంట వస్తుంది అది కూడా కొట్టేశారు అనుకోండి మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఏంటంటే కొంతమంది అడిగారు అంటే రక్షణ దళాల్లో చేరాలంటే అంటే ఇప్పుడు మనకు లైక్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీలో అలాంటి సంబంధించిన రక్షణ దళాలంటే వీటిలో చేరడానికి డిఫెన్స్ సైడ్ పరీక్షల గురించి ఏ విధంగా పాస్ అవ్వాలి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఉంటే మనకి దానికి సంబంధించిన రక్షణ దళాలంటే డిఫెన్స్ సైడ్ మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది అని చాలామంది అని అడిగారు అయితే దానికోసం అంతేకాకుండా కొన్ని ఇంకో క్వశ్చన్ ఒకటి వచ్చింది ఆ క్వశ్చన్ ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి ఏ అర్హతలు కావాలి అదొకటి అంతేకాకుండా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అవ్వాలంటే ఏం చేయాలి సో ఈ మూడు క్వశ్చన్కి సంబంధించి ఈరోజు నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను అయితే మీరు ఫస్ట్గా రక్ష అంటే డిఫెన్స్ సైడ్ అంటే రక్షణ దళాలలో లైక్ నావీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే దానికి తగ్గట్టు ఈ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ అనేది మనం సంపాదించవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనకు ముందుగా చూసుకుంటే నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో ఉన్నత క్యాడర్లో చేరాలంటే ఎలా ముందడుగు వేయాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అంతేకాకుండా ఎన్డీఏ డిఫెన్స్ ఎగ్జామ్స్ అనేవి వాటి గురించి తెలపాలనేసి వాళ్ళు అడిగారు నేను ఒక అతను అయితే దానికి ఇప్పుడు మనం చూసుకుంటే ఒక పర్సన్ ఉన్నత కేడర్ అంటే నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనకి హార్డ్ వర్క్ అనేది ఉండాలి ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉండాలి దానికి తగ్గ మనం కష్టపడాలి ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి ఫస్ట్ మీరు హార్డ్ వర్క్ ఉండాలి అండ్ అంతేకాకుండా మీరు వర్క్ చేయాలి దానికి దానికి తగ్గట్టు వర్క్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ కొడవచ్చు అయితే మనకు ఆర్మీలో ముఖ్యంగా మూడు రకాల ఆఫీసర్ ర్యాంకులు అనేవి ఉంటాయి అన్నమాట ఆ ర్యాంకులు ఏంటంటే నాన్ కమిషన్ ఆఫీసర్ అంటే సిపాయి నుంచి సవీల్దార్ వరకు అన్నమాట నాన్ కమిషనర్ ఆఫీసు అయితే ఈ ఆఫీసర్లో నాలుగు స్థాయిలు ఉంటాయి అది తరువాతది జూనియర్ కమిషన్ ఆఫీసర్ ర్యాంకులు అనమాట నయీబ్ సుబేదార్ 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 మేజర్ అనమాట నయీబ్ సుబేదార్ 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 మేజర్ సో ఈ ఆఫీసర్ ర్యాంకులు అనేవి ఉంటాయి ఇక మూడోది ఏంటంటే ఉన్నతమైనది కమిషన్డ్ ఆఫీసర్ ర్యాంకులు అనమాట ఇందులో ఏంటంటే ఈ కమిషనర్ ఈ కమిషన్డ్ ఆఫీసర్ ర్యాంకులు ఏంటంటే ఇందులో ఉండేవి లెఫ్టినెంట్ కెప్టెన్ మేజర్ మేజర్ నెక్స్ట్ లెఫ్టినెంట్ కల్నల్ కల్నల్ బ్రిగ్రేడియన్ మేజర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జనరల్ ఫీల్డ్ మార్షల్ సో ఈ కమిషనల్ ఆఫీసర్ ర్యాంకులు అనేవి ఇందులో మెన్షన్ చేసిన విధంగా ఉంటాయి వీటిలో అన్నిటికంటే ఉన్నతమైన కేడర్ ఏంటంటే అంటే హయ్యర్ క్యాడర్ ఏంటంటే ర్యాంక్ ఫీల్డ్ మార్షల్ ఇప్పటివరకు ఈ ర్యాంకును ఇద్దరు మాత్రమే అందుకున్నారు ప్రమోషన్ ద్వారా పై ర్యాంకులు చేరుకోవచ్చు అనమాట ఈ ర్యాంకులు అనేవి మీరు ప్రమోషన్ ద్వారా ఇవన్నీ చేరుకోవచ్చు అనమాట ఏది ఈ కమిషన్ ఆఫీసర్ ర్యాంకులు అనేవి ఈ ప్రమోషన్ ద్వారా మీరు అనేది చేరుకోవచ్చు సో ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఒకటి ఉంటుంది సో ఇది మనకి ఢిల్లీలో ఉందనమాట సో వారు నిర్వహించే ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో మీకు ప్రవేశాన్ని ఎంట్రన్స్ మీరు తీసుకోవడానికి ఒక డిఫెన్స్ సంబంధించిన ఒక డిఫెన్స్ సంబంధించిన ఒక ఎంట్రన్స్ అనేది మీకు వాళ్ళు పెడతారు సో దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్ ప్లస్ టూ అంటే మీరు ఇంటర్మీడియట్ చేసి ఉండాలి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో మీరు పాస్ అయి ఉండాలి అంటే మీరు ఎంపీసీ ఎంపీసీ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అనమాట సో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సంబంధించి ఎంపీసీలో మాత్రం ఉంటుంది సైన్స్ గ్రూపు సో ఇది దీంతో మాత్రమే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అది ఆర్మీలో మీరు జాయిన్ అవ్వడానికి టెన్ ప్లస్ టూలో సబ్జెక్ట్ చదివినవారు అయి ఉండాలి ఏ సబ్జెక్ట్ చదివినవారైనా అని చెప్పాడు ఆర్మీలోకి అయితే సో అన్నింటికి ఒకేలా ఉండదు సో కాకపోతే ఆర్మీకి అయితే మీరు టెన్ ప్లస్ టూలో ఏ సబ్జెక్ట్ చదివిన వాళ్ళైనా మీకు దానికి ఎంట్రన్స్కి ఓకే అనమాట అయితే ప్రవేశ పరీక్ష పాస్ అయిన వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామ్ అనేది ఇంకోటి ఉంటుంది అది కూడా అయిపోయిన తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డు వారు ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు దా బెస్ట్ ఆధారంగా టెన్ ప్లస్ టూ క్యాడెట్ ఎంట్రీని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో కల్పిస్తారనమాట సో ఇది మీరు వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఆర్మీ అయితే ఆర్మీ నేవీ అయితేనే ఎయిర్ ఫోర్స్లో వీళ్ళు ఈ భిగా ఈ విభాగాల్లో మిమ్మల్ని వాళ్ళు జాయిన్ చేయిస్తారనమాట ఆర్మీలో అండ్ నేవీలో ఎయిర్ ఫోర్స్లో అనమాట సో ఈ విధంగా ఉంటుంది సో ఎవరైతే డై ఎప్పటికప్పుడు వచ్చే ఈ నోటిఫికేషన్స్ కాకుండా ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే కృషి ఉంటే మాత్రం టెన్ ప్లస్ టూ అయిన తర్వాత క్యాడ్ ఎంట్రీ అంటే మీకు డిఫెన్స్ ఎంట్రీ అనమాట నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మీకు ఎంట్రీ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు ప్రతి ఇయరు సో అందులో మీరు మీ సత్తా చాటుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో సంబంధిత విభాగాల్లో వాళ్ళు మీకు పోస్టింగ్లు వేసే అవకాశం ఉంది అంతేకాకుండా అది ప్రైవేట్ సంస్థ అయితే కాదు గవర్నమెంట్ అండర్లోనే నడుస్తుంది అండ్ గవర్నమెంటే గవర్నమెంట్ దానికంటూ ఒక అకాడమీని క్రియేట్ చేసి అకాడమీ నుండి స్టూడెంట్లు స్టూడెంట్లు తీసుకొని ఆ స్టూడెంట్లని ఒక అధికారులుగా ఆఫీసర్స్గా రెడీ చేసి మన డిఫెన్స్ సైడు రిలీజ్ చేస్తుంది అనమాట వాళ్ళే అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అర్హతలు ఏంటి అనేది రావడం జరిగింది అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఏ పరీక్ష ఏ ఎంట్రన్స్ అనేది రాయాలో అని అడిగారు ఒక అతను అయితే ఎరోనాటికల్ ఇంజనీరింగ్ ప్రవేశాన్ని మనం పొందాలనుకునేటప్పుడు టెన్ ప్లస్ టూ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్తో పూర్తి చేసిన వర ఉండాలి అంటే ఇది ఖచ్చితంగా ఎంపీసీ చేసిన వల్ల అవి ఉండాలి అది కూడా మన రాష్ట్రాల ఎంసెట్ అదే మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంసెట్ సో ఎంసెట్ అండ్ టీఎస్ వాళ్ళు కూడా ఎవరికైనా సరే మన రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా స్టేట్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అందిస్తున్న కొన్ని సంస్థలనే ఉంటాయి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ రాస్తాం ఎంసెట్ రాసిన తర్వాత కొన్ని కాలేజీల్లో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది కొన్ని ఉంటాయి అన్నమాట సో వాటిల్లో మాత్రమే మనం జాయిన్ అవ్వాలి సో అందులో జాయిన్ అయితేనే మనకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని అంతేకాకుండా మనకి ముఖ్యమైన కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఆ యూనివర్సిటీలు కూడా మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి బ్యాచ్ అనే ఒక బ్రాంచ్ అనేది కండక్ట్ చేస్తుంది దాని మీద ఇంజనీరింగ్ కోర్సు ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్సు అనేది రిలీ రన్ చేస్తుంది అనమాట అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుసు కదా ఏయు అందులో అందులో ఒకటి విశాఖపట్నం అనమాట అది నెక్స్ట్ జేఎన్టీయు కాకినాడ అది ఒక యూనివర్సిటీలో నెక్స్ట్ వచ్చేసి లక్కీరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలువరంలో విజయవాడ పీవీపీ సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ హైదరాబాద్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ నల్గొండ సో ఇవి మీకు ఇంపార్టెంట్ అయినవి సో వీటిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులు అనేవి కండక్ట్ చేస్తున్నారు సో మీరు అక్కడ టెన్ ప్లస్ టూ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించింది రాయాల్సి ఉంటుంది సో అక్కడ మీరు పిక్ చేసుకోవాలి మీరు ఏరోనాటికల్కి సంబంధించిన బ్రాంచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సో అక్కడి నుండి అంతేకాకుండా వారు వారైతే జేఈఈ మనకు తెలుసు కదా జేఈ అనేది జరుగుతుంది సో జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట జేఈఈ క్వాలిఫై అవ్వాలి అయిన తర్వాత మీరు ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి మద్రాసు ఐఐటి బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ప్రవేశాన్ని మీరు అదే ఇంట్రెస్ట్ని మీరు పొందొచ్చు అక్కడ మీరు చదువుకోవచ్చు ఫోర్ ఇయర్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత దానికి సంబంధించిన యూనివర్సిటీకి యూనివర్సిటీలో క్యాంపస్ సెలెక్షన్స్ అవుతాయి లేదంటే మీరు ప్రైవేట్గా అయినా జాబ్ ట్రై చేసుకోవచ్చు ప్రైవేట్ అంటే మీరు బయటగా అంటే ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాటిలో కాదు గవర్నమెంట్ వాటి సైడే మీరు బయటకు వచ్చిన రిలీవ్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు లేదంటే ఒకవేళ మీకు మీరుంటుండగానే యూనివర్సిటీల్లో మీ క్యాంపస్ డ్రైవ్లు అయితే మీరు క్యాంపస్ డ్రైవ్ ద్వారానే సెలెక్ట్ అయిపోతారు సో రానున్న కాలంలో మనకి ఏవియేషన్ రంగం మరింత ఇంప్రూవ్ అవుతుంది డెవలప్ అవుతుంది సో దా దానిపై మనకి ఎక్కువ ఎంప్లాయీస్ అనేది తీయడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకోవడం చాలా మంచిది మంచిది అనమాట అది కూడా ఎంపీసీ గ్రూప్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది అది కూడా మీకు తెలిసి ఎంసెట్ అది ఎవరు రాస్తారో వాళ్ళకి సో ఇక్కడ మీరు బైపీసీ అంటే సైన్స్ స్టూడెంట్ అయిపోతారు వాళ్ళకి అది అవసరం లేదు సో అదే మెడికల్ స్టూడెంట్ అయిపోతారు అనమాట దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ అవ్వాలంటే ఏం చేయాలి దానికి ఏం చేయాలి సో ఏం చదవాలి అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఉపా ఉపాధ్యాయ అదే ఉద్యోగం అనేది అంటే టీచర్ జాబ్ అనేది మీకున్న ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందన్నమాట సాధారణంగా ఇప్పుడు మనం ఏదైనా వర్క్లో ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీలకి అంటే గవర్నమెంట్ కాలేజీలకి ప్రిన్సిపల్ అనేది ఉంటారనమాట సో ఆ ప్రిన్సిపల్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులు ఏంటంటే డిగ్రీ పీజీ పూర్తి చేసి ఉండాలన్నమాట సో వాళ్ళేంటే ఆ ప్రిన్సిపల్ ఏంటంటే డిగ్రీ పీజీ పూర్తి చేసి ఉండాలి అంతేకాకుండా డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాలంటే సంబంధిత పీజీ సబ్జెక్టులో యూజీసీ సిఎస్ఆర్ వారు నిర్వహించే నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది దాంట్లో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది సో ఇంటర్ కా ఇంటర్ కాలేజీలో అయితే చేరడానికైతే నెట్ రాయాల్సిన అవసరం లేదు సాధారణంగా ఈ జాబులో కాలేజ్ ప్రిన్సిపల్ కావడానికి ముఖ్యమైన రూల్ ఏంటంటే సీనియారిటీ అని చెప్పుకోవాలి సో ఇప్పుడు మీరు మీరు ప్రొఫెసర్గా ఫస్ట్ జాయిన్ అయితే ప్రొఫెసర్గా మీరు బాగా సీనియారిటీ పొందుంటే ఉంటే సో దాని ద్వారా మీకు పిహెచ్డి పట్ట పొందిన వారికి త్వరగా ఇతరులతో చూసుకుంటే ప్రిన్సిపల్ అయ్యే శాతం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రొపో ప్రమోషన్ ద్వారా అంటే చెప్పాను కదా సీనియర్ ప్రొఫెసర్ ఉన్నారు సో సీనియర్ ప్రొఫె ప్రొఫెసర్కి అతను సీనియర్ సీనియర్టీ బట్టి అతను కాలేజీలో సీనియారిటీ బట్టి అతనికి ప్రిన్సిపల్ అయ్యే అవకాశం ఇస్తారనమాట సో దానికి సంబంధించిన డిస్టిక్ సంబంధించిన ఆఫీసులో అంటే డిఈఓ ఆఫీసులో మనకి దానికి సంబంధించినవి జరుగుతాయి అనమాట అంటే ఎవరు అంత ఉంది సో ఎవరిని కాలేజీకి ప్రిన్సిపల్ చేయాల్సి ఉంటుంది అనేది డిఈఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అయితే మనకిది మనకు చూసుకుంటే సీనియారిటీ ప్రమోషన్ ద్వారా మనకి ప్రిన్సిపల్ హోదాని వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మీరు ప్రొఫెసర్గా ట్రై చేసుకోండి గవర్నమెంట్ కాలేజ్ ప్రొఫెసర్గా ట్రై చేసుకుని అయితే అక్కడ నుండి మీరు ఒక ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ మీ యొక్క సర్వీస్ కాలేజ్కి అందించిన తర్వాత సో దాని తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని చూసుకొని వాళ్ళు కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీ వర్క్ కూడా నచ్చితే వాళ్ళు మీకు తొందరగా ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట సో ప్రిన్సిపల్ వృత్తులు అయితే మీరు పీజీ వర్క్ చేసి మీరు ప్రొఫెసర్ అయితే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది ప్రొఫెసర్ అవ్వడానికి కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది సో అది కూడా మీరు రాయాల్సి ఉంటుంది అది రాసిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలో మీరు ప్రొఫెసర్గా జాయిన్ అయిన తర్వాత ఆ జాయినింగ్ తర్వాత మీకు దానికి సంబంధించిన అదే దానికి సంబంధించి మీకు సీనియర్ మీరు వర్క్ జాయిన్ అయ్యి ప్రొఫెసర్ ఆ గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ బట్టి మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు ప్రిన్సిపల్గా కాలేజ్ ప్రిన్సిపల్గా దాని విధంగా మీరు కాలేజ్ ప్రిన్సిపల్ అయ్యే అవకాశం ఉంటుంది అంతే డైరెక్ట్గా ప్రిన్సిపల్ అవ్వాలంటే చాలా టైం తీ దీనికి మెయిన్ ఏంటంటే అసలు కాలేజ్ ప్రిన్సిపల్ అవ్వడానికి ఏంటంటే సీనియర్టీ మెయిన్ సో సీనియర్టీ ఉంటేనే మీరు ప్రిన్సిపల్ అవ్వగలరు సో అదనమాట సో ముందు మీరు ప్రొఫెసర్గా ట్రై చేసుకొని ప్రొఫెసర్గా ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత మీ యొక్క వర్క్ మీ యొక్క వర్క్ స్టూడెంట్స్తో వాళ్ళతో అండ్ అంతేకాకుండా గవర్నమెంట్కి సంబంధించిన వర్క్స్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ మీ యొక్క వర్క్ కానీ వాళ్ళకి కనిపి వాళ్ళకి మీ పై అధికారికి బాగున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి డిఫెన్స్ సైడ్ కానీ అంతేకాకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సైడ్ కానీ అండ్ గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ అవ్వాలంటే ఏం చేయాలి ఈ క్వశ్చన్ మీకు క్లారిఫై చేశాను అనుకుంటున్నాను సో ఇదైతే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అంతేకాకుండా ఎవరైనా వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి మీరు షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట సో ఇంకా మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ టాపిక్స్ అండ్ ఎంత కాకుండా మెయిన్గా జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ మేము ముందుకు తెస్తాను ఫ్రెండ్స్